రజనీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులపై లాఠీ చార్జ్ చేసి అరెస్టులు చేయించిన తెలంగాణ ద్రోహి అయిన చెరుకు ముత్యం రెడ్డిని టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం చాలా బాధాకరమని దీనికి నిరసనగా నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అన్నారు. త్వరలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ రోజు నేను టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అసంబద్ధ నిర్ణయాలకు వ్యతిరేకంగా గత 35 సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల మందిని ఆగం చేసి తెలంగాణ ఉద్యమకారులను జైల్లో పెట్టించి ఉరికించి కొట్టిన ముత్యం రెడ్డి టిఆర్ఎస్ లకు రావడాన్ని జీర్ణించుకోలేక నిరసనగా నేను టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. ఈ రోజు నుంచి దుబ్బాక రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైతుంది. దుబ్బాకలో ఉన్న 35 సంవత్సరాల నవ యువకులు 70,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచన చేయాలి. దుబ్బాక నియోజకవర్గంలో ఏ వ్యక్తి వచ్చి ఎమ్మెల్యే గెలిస్తే దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రజల బతుకులు బాగుపడతాయి అని దుబ్బాకలో ఉన్న మేధావులు అన్ని రంగాల వారు పార్టీలకు అతీతంగా ఆలోచన చేసి దుబ్బాకలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి. నేను నా నిర్ణయాన్ని నా అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు సాయంత్రం గాని రేపటి వరకు గాని నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మీ ముఖంగా తెలియజేస్తున్నా. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885512 9100885.